వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలనీలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరుగేదుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిల్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేక అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత మీ అందరికీ తిరిగి స్వాగతం. రమగారు, ఈ సంచికలో మీరు ఆలపించిన మాండురాగంలో ఆలపించిన సంకీర్తన విని చాలా ఆనందం కలిగిందండి. అయితే ఈరోజు నేను పాడదామని అనుకున్న కీర్తన కూడా మాండురాగమే కావడం యాదృచ్ఛికం, చాలా సంతోషముంది. పలుకు తేనెడు తల్లి అనే సంకీర్తనకి పూజ్యులు మా గురువుగారు నేదునూరు వారు స్వరపరిచిన చాలా కాలంగా బహుళ ప్రాచుర్యంలో ఉన్న జ్యూన్ మీకు తెలిసిందే. పలుకు తేనెల తల్లి పవళించెను కలికితనముల విభుని కలసినది కాన పలుకుతే నెల తల్లి పవళించెను అన్న ఆ మహత్తరమైన ఆ స్వర రచనకి సాష్టాంగ ప్రణామం అర్పిస్తూ పెద్దలు చూపించిన దారిలో మనదైన పద్ధతిలో వెళ్ళాలనే భావన కలిగిన వాడు కాబట్టి నాకు చాలా ఇష్టమైన మాండురాగంలో మరొక్కసారి మాండురాగారిని స్మరించుకుంటూ ఈ కీర్తన. పలుకుతే నెల తల్లి పవళించెను కలికితనముల విభుని కలసినది కాన పలుకుతే నెల తల్లి పవళించెను కలికితనముల విభుని కలసినది కాన నిగ నిగ నిమోముపై నెరులు గెల కుల చదర పగలైన దాక చెలి పవళించెను నిగ నిగ నిమోముపై నెరులు గెల కుల చెదర పగలైన దాక చెలి పవళించెను తెగని పరిణతులతో తెల్లవారిన దాక జగదేకపతి మనసు జట్టిగొనె కాన పలుకుతే నెల తల్లి పవళించెను కలికితనముల విభుని కలసినది కాన Thank you.
కొంగు జారిన మెరుగు గుబ్బలో లయగ తరుణి బంగారు మేడపై పవళించెను. కొంగు జారిన మెరుగు గుబ్బలో లయగ తరుణి బంగారు మేడపై పవళించెను. చింగళువ కనుకొనల సింగారములు తొలక అంగజ గురుని తోడ అలసినది కాన. పలుకుతేనెల తల్లి పవళించెను కలికితనముల విభుని కలసినది కాన. పెంపు నటనతో ముత్యాల మలగుపై పరవశంబున తరుణి పవళించెను. మురి పెంపు నటనతో ముత్యాల మలగుపై పరవశంబున తరుణి పవళించెను. తిరువేంకటాచలాధిపుని కౌగిట కలసి అరవిరైను చమట అంటినది కాన. పలుకుతేనెల తల్లి పవళించెను కలికితనముల విభుని కలసినది కాన. సరస సంభాషణలు, శృంగార చేష్టలు కలగలిసిన సమ్మేళనం ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తన. భక్తి రక్తిల సమాహారంగా రూపొందిన ఈ అన్నమాచార్యుల వారి సంకీర్తనను వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాసురావు గారు తిల్లంగ్ రాగంలో స్వరరచన చేస్తే పాడడానికి వస్తున్నారు పావని. విరిగాను
చాలా చక్కగా పాడావు పావని. థ్యాంక్ యూ సార్. దీర్ఘమైన వాక్యాలు ఉన్నప్పుడు కొద్దిగా బ్రెత్ కొద్దిగా ఇబ్బంది అయింది, కానీ చాలా భావయుక్తంగా పాడావు మెలోడీస్గా. అభినందనలు. వాసురావు తెలంగ్ రాగంలో చాలా చక్కగా చేశారండి. ఏముకో కూడా ఇదే ఇదిగా మెదనూరి వారు చేసింది చక్కగా. అది ఎంత బాగుందో ఇది కూడా అంతే బాగుంది. చక్కగా అభినందనలు. నేను ఏముకో అనుకోలే, కళకంటి కళకంటి నాన్నగారు అనుకొని చేశాను. గ్రాఫ్ గ్రాఫ్ కాదండి కదండి, అందులో ఉన్న స్టాండర్డ్. మీరు ఎప్పుడో చెప్పరు, అంత కంపేర్ చేయరు ఆ రాగం అంటారు. నేను అనుకున్నది అనమాట, నాన్నగారిని తీసుకొద్దాం కొంచెం ట్రై చేద్దాం, ప్రయత్నించాను నాన్నగారు రాగం. ముందుగా పావని, ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్, చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మంచి వాయిస్, వాసురావు గారు ట్యూన్ చాలా అద్భుతంగా చేశారు. ఈ పాటలో కొన్ని అంటే లాంగ్ స్ట్రాండ్స్ ఆఫ్ సంగతులు ఉన్నాయి. ఆఖరిని ప్రతి చరణంలో కూడా ముగించేటప్పుడు ఒక పొడుగు సంగతి ఒకటి ఉంది, అది ఎందుకు ఉంది అని మీకు అనిపించింది? ఒకసారి పాడండి ఇందులో. సరసగోచుండి మోవి చవి చూపరాదా, చవి చూపరాదా. అవును, అది ఎందుకుంది అని అనిపించింది అసలు ఆ సంగతి ఎలాగా? నిజగమప అట్లా వెళ్ళి మళ్ళీ ఆ పల్లవికి గమ సగమప నిజ అంటే పా నెక్స్ట్ పల్లవి స్టార్టింగ్ నోట్ కి జాయిన్ అవుతుంది ఏమో అంటే. బాగుంది, మ్యూజికల్ గా అలా అనిపించింది. మనం పాట పాడినప్పుడు లిరిక్ మ్యూజిక్ రెండు కలిపి చూసుకుంటాం కదా, సో లిరికల్ గా మీకు ఏమైనా అనిపించిందా అది ఆ సంగతి అక్కడ ఉండడానికి? తెలీదు మ్యామ్. ఇలాంటి ఏమైనా ఇంప్రొవైజేషన్స్ కంపోజర్ చేసినప్పుడు పాడినప్పుడు అలాంటి సంగతి ఎందుకుంది అన్నది ఒకటి ఆలోచిస్తే ఆ సంగతి ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా ఇంకొంచెం ఎక్స్ప్రెషన్తో పాడగలుస్తాం. ఒకసారి వస్తుందా లేదా ఇంకా ఇవేమి ఉండవు. ప్రతి పల్లవి చివరిలో కానీ చరణం చివరిలో కానీ అది ఒక రకంగా చెప్పాలంటే దానికి మూలం, దాని సెంటర్ పాయింట్ అదే ఈ పాటలో. సో అంచేత ఆ ఇంపార్టెన్స్ తర్వాత ఒక పాటని ఇప్పుడు చిన్న పాపకి ఆకలిస్తే అమ్మ అని పిలుస్తుంది, పలకపోతే రెండోసారి అమ్మ అని గట్టిగా పిలుస్తుంది, ఇంకా పలకపోతే అమ్మా అని గట్టిగా కోపంగా పిలుస్తారు. అంచేత ఇది పాట రాసినప్పుడు లేకపోతే పాడినప్పుడు కంపోజర్ చేసినప్పుడు కూడా రెండు సార్లు ఒకటి పాడుతున్నాం అంటే దాన్ని ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి రెండోసారి పాడతాం. అలాగే ఈ సంగతి రెండోసారి పాడినప్పుడు ఇంకొంచెం భావంతో ఇంకా ఆర్తితోటి దాన్ని అనడానికి లేక ఇంకొంచెం ఆనందము దాన్ని అక్కడున్న వర్డింగ్ వర్డ్స్ బట్టి దానికి ఇంకొంచెం ఎక్స్ప్రెషన్ రావడానికి ఇలాంటి సంగతులు యాడ్ చేస్తాం. లేకపోతే ఆ సంగతికి అర్థం ఉండదు. దాన్ని అర్థం చేసుకుని పాడితే మీకు ఇంకా చాలా మంచి ఎక్స్ప్రెషన్ వస్తుంది. చాలా బాగా పాడారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టం అది పాడడం, బాగా పాడారు. శ్రీ వెంకటేశ్వరుడి సాన్నిహిత్యాన్ని చవిచూచిన వారు ఆ మధురానుభూతుల్ని మర్చిపోకుండా ఉండలేరా? ఒకసారి స్వామిని దర్శనం చేసుకుంటే మళ్లీ ఎప్పుడు తిరుమలకు వెళ్లి స్వామి దివ్యమంగళ రూపాన్ని చూస్తావా అని ఎదురుచూస్తూ ఉంటాం మనందరం కూడా. ఇదే భావనతో అంతర్లీనంగా భక్తిని,
బాహ్యంగా శృంగారాన్ని మేళవించి రాసిన ఈ మహోన్నతమైన సంకీర్తనలు దివ్య శృంగార నాయక మనోభావాలను సుమనోహరంగా వివరించారు అన్నమాచారులు వారు. అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరాజ్ గారు కేదారంలో స్వరపరిచిన ఈ సంకీర్తనను ఆలపించడానికి వస్తున్నాడు రోహిత్. విరహ సంభోగం బుల వేడుక శృంగారం.
సంగతులన్నీ ఎట్లా ఉన్నాయంటే నాగరాజు గారు, ఇదేంటి కేదారం అండి? ఈ రాగంలో నేను పల్లవి వింటూ ఉండగా ఒక పెంపుడు లేడీ దొరకకుండా తిరుగుతూ దానికి భోజనం పెట్టే టైం అయింది, దాన్ని మనతో ఆడుకుంటుందంట. మనం లేడీతో ఆడుకోవడం కాదు, లేడీ మనతో ఆడుకుంటూ దొరకకుండా అటు తప్పించి తిరుగుతుంటుంది, మళ్ళీ దొరికినటువంటి మళ్ళీ దొరకదు అని ఆ పోకడలు గుర్తొచ్చాయి. ఆర్కెస్ట్రేషన్ కానీ ఆ సంగతులన్నీ అట్లా చూస్ ఎదురుకు వెళితే మృగలోచన, మృగమదము ఇవన్నీ కనబడుతున్నాయి. చాలా ఆ భావానికి సరిపోయింది. అది ఒక ఆహ్లాదకరమైన ఒక ఆట ఇది అన్న అన్నట్టు స్ఫురింపజేసే విధంగా మీరు స్వరకల్పన చేశారు. చాలా చక్కగా ఉందండి ఈ పాటకి. ఈ రాగం ఎంచుకోవడం నిజంగా చాలా అందంగా ఉందండి. యతి గనక ఇందులో ఇంకా బాగా ఉంటే ఇప్పుడు రెండో లైన్ ఒకసారి పాడండి. చాలా బాగా పాడారు మీరు కూడా, ముద్దుగా పాడారు పాట. సరసిజముఖి గని ప్రాణము చల్లన కలగడినే, సరసిజముఖి గని ప్రాణము జల్లని కలగడినే ఉందనుకోండి, అప్పుడు సరసిజ జల్లన అవి రెండు ఎత్తి కలుస్తుంది. ఆ ప్రాణము జల్లన అన్నది ఇంకొంచెం ఎంఫసైజ్ అవుతుంది, ఇంకొంచెం దానికి భావం ఇంకా బాగా ఎక్స్ప్రెషన్ బాగుంటుంది. సరసిజముఖి గని ప్రాణము జల్లన కలిగిడినే ఇంకొంచెం బాగుంటుంది అది. అంచేత యతి ప్రాసలు మనం ఫాలో అయితే దాని ఆటోమేటిక్గా రిధమ్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ సూట్ అవుతాయని చెప్పడానికి నేను మళ్ళీ మళ్ళీ ఇది చెప్తున్నాను, తప్పితే ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా పాడారు. ఫర్ వన్ మోర్ రీజన్ ఆల్సో అక్కడ జల్లన దగ్గర ఎంఫసైజ్ చేయాలి నేను భావిస్తున్నాను. సరసిజముఖి గని ప్రాణం ఎట్లాగా అనిపించింది జల్లన అంటే అది సబ్జెక్ట్ అండి. అక్కడ మొత్తం వాక్యంలో గ్రామటికల్గా జల్లన అనేది గర్భనాపి కలిగిన ప్రదేశం, నాట్ ఓన్లీ యతి. సో ఫర్ దట్ రీజన్ ఆల్సో మీరు ఆ జల్లనను ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ అర్థం మీద పదాల మీద ఎక్కువగా కాసేపు మెడిటేట్ చేసిన తర్వాత మీరు స్వరకల్పనకి పూనుకుంటే బాగుంటుందని నా సూచన. థ్యాంక్ యూ. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. Mm-hmm.